అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ, శనివారం రోజు నలుపే వేసుకోవాలి అని చెప్తారు. చాలా మంది ఏ రోజుకి ఆ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ పెట్టుకొని శనివారం మాత్రం నలుపు కలరే వేసుకుని వస్తారమ్మా. ఎందుకనంటారా, నలుపు రంగు ఏ రోజుకి ఆ రోజు వారానికి బట్టలు పెట్టుకున్నారు అంటే ఆ వారానికి అధిపతి అయినటువంటి గ్రహానికి సంబంధించింది అని అర్థం. అంతే కదా, అంతే అయి ఉండొచ్చు. బుధవారం ఆకుపచ్చ వేసుకుంటారు నాకు తెలిసింది. చూస్తాగా కొంతమందిని అవునవును ఆకుపచ్చ. అలాగే శుక్రవారం ఎరుపు, ఇంకా తెలుపు, ఆదివారం ఎరుపు, ఇట్లా లెక్క పెట్టుకుంటారు. సోమవారం అనుకుంటారు తెలుపు, ఇట్లా ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి పెట్టుకుంటారు. ఏమిటి అంటే ఆ గ్రహానికి సంబంధించిన రంగు. సూర్యుడికి ఎరుపు గనక ఎరుపు, ఎర్ర బట్టలు వేసుకోవడం. పూర్వకాలం 7 వారాల నగలని ఉండేవి, పేరు విని ఉంటారు. 7 వారాల నగలు ఏమిటి అని కనుక్కున్నాం. ఏదన్నా ఇలా ఉంటే తెలుసుకోవాలనిపిస్తుంది కదా. వారంలో ఉండేవి 7 రోజులు. 7 రోజులు అది ఏ రోజు ఏ గ్రహానికి సంబంధించిందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి నవరత్నాల్లో దానికి సంబంధించింది ధరించటం అని. అది ఆ లెక్క వేసుకున్నటువంటి వాళ్ళు శనివారం నలుపు వేసుకోవాలని లెక్క పెట్టుకున్నట్టున్నారు. శనివారం సూర్యోదయ సమయంలో శని హోర ఉంటుంది, అందుకని ఆ వారానికి శనివారం అని పేరు పెట్టాము. వారాలకు ఉండే పేర్లు కూడా సూర్యోదయ సమయానికి ఏ హోర ఉంటుందో ఆ హోరకి సంబంధించినటువంటి, అంటే హోర గ్రహానికి సంబంధించింది, ఆ గ్రహం పేరుతో ఆ వారం ఉంటుంది. చంద్రుడు ఉంటే సోమవారం, సూర్యుడు ఉంటే ఆదివారం, కుజుడు ఉంటే మంగళవారం, బుధుడు ఉంటే బుధవారం, బృహస్పతి ఉంటే గురువారం, శుక్రుడు ఉంటే శుక్రవారం, శనిశ్చరుడు ఉంటే శనివారం. అందుకని అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి నవరత్నాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఆ గ్రహానికి సంబంధించింది వేసుకోవడం అన్నది ఉంది. మనం అంత శక్తి ఉందా అది ఆలోచించుకోవాలి. అందువల్ల ఏంటంటే ఆ రంగు వేసుకుంటున్నాం అంతే. అంతే, అంటే అది రంగు వేసుకుని దాన్ని తృప్తి పడుతున్నామని కూడా కాదు, దానికి సంబంధించిన రంగు అని వేసుకుంటే బాగుంటుందని ఎవరికో ఆలోచన వచ్చింది, వేస్తున్నారు ఆ దైవానికి సంబంధించింది. అట్లా వేసుకునేటప్పుడు ఈ శనివారం నాడు నలుపు వేసుకుంటారు. మరి మీరు మంచి గులాబీ రంగు ఎప్పుడు వేసుకుంటారు, లేత ఊదారంగు ఎప్పుడు వేసుకుంటారు, ఎన్నో రంగులు కలిసిన బట్టలు ఎప్పుడు వేసుకుంటారు? మిమ్మల్ని మీరు పరిమితం చేసేసుకున్నారు కదా అనిపిస్తుంది. అంటే వాళ్ళ లెక్క ప్రకారం అది సత్యం అయి ఉండొచ్చు, పద్ధతి అలా వేసుకోవటం వల్ల. అంటే నా ఉద్దేశం ఏంటంటే పురాణాల్లో మనకి ఏమన్నా చెప్పటం జరిగింది అలా వేసుకోవటం వల్ల. ఇప్పుడు శనివారం ఉంది, ఆ రోజు నలుపు రంగే వేసుకోవటం వల్ల ఆయన యొక్క ప్రభావం మన మీద ఉంటుందా, అంటే ఫేవర్గా ఉంటుందా? ప్రధానమైన పురాణాల్లో లేదమ్మా. కాళికా పురాణం అనే దాంట్లో ఈ రంగులు వీటి గురించి ఎక్కడో చెప్పారు అని అన్నారు, అంతే. అది అయితే ఆయా గ్రహాలకు సంబంధించిన రంగులు అన్నంత వరకు మాత్రం నిజం. ఆ గ్రహం ఆ రంగులు వేసుకుంటే సంతోషపడతాడా, ఆకర్షించబడతాడా? శనేశ్వరుడు ఆకర్షించబడి వస్తే కొంచెం కష్టమే కదా. కష్టమే కదా. మరి కాదులేండి, ఆయన అట్లా రాడు. ఆయన చాలా డిసిప్లినేరియన్. తనుడు క్రమశిక్షణలో ఉంటే కదా ఇతరులని క్రమశిక్షణలో పెట్టగలడు. ఆయన చాలా క్రమశిక్షణలో ఉంటాడు, అందరినీ క్రమశిక్షణలో పెడతాడు, అంతే తప్ప మరొకటి ఏం లేదు. అయితే చమత్కారంగా చెప్పిన మాటే. కానీ దీనికి సంబంధించిన శాస్త్రం ఉన్నట్టుగా నాకు తెలియదమ్మా. ఉంటే ఉందేమో, కాళికా పురాణంలో ఉంటే ఉండవచ్చు అన్నట్టు ఎవరో ఒక మాట అన్నారు. ఈరోజు ఇదే వేసుకోవాలనే ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళకి ప్రీతిపాత్రమైన వేసుకుంటే వాళ్ళు మన అనుగ్రహిస్తారు అని మన మనస్సులో ఉంటే ఉండాలంతే. అయితే అమ్మా, ఎవరికైనా పెట్టేటప్పుడు కానీ, ఆలయాలకి వెళ్ళేటప్పుడు కానీ, శుభకార్యాల్లో కానీ నలుపు వేసుకోకూడదు అంటారు, పుట్టినరోజు సందర్భంలో కానీ. మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయంటారు? నలుపు అశుభం అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది గనక, నలుపు శనికి సంబంధించిన రంగు ఇలాంటివి ఉన్నాయి కదా, అందువల్ల ఆ నలుపు అనంగానే శనిని కూడా మనం ఎందుకో భయంగా చూస్తాం, వ్యతిరేక భావనతో చూస్తాం. అవును, కానీ ఆయన చేసే మేలు ఇంత అంతా కాదు. మనం అటు ఇటు అడ్డదారుల్లో వెడుతుంటే మనల్ని దండించి సరైన దారిలో పెట్టి మనం ఉద్ధరించబడేటట్టుగా
పూర్వజన్మల్లో చేసినటువంటి రకరకాలైన పాపాలు మొదలైనవన్నీ ఇక్కడే వీలైనంత వరకు పరిహారం అయిపోయేటట్టుగా చాలా దారిలో పెట్టేవాడు. ఆ సంగతి అర్థం చేసుకోం గనక భయపడుతూ ఉంటాను. దారిలో పెట్టేవాళ్ళు అంటే ఎవరికి నచ్చదు కదండి. అంతేగమ్మా, ఆ విధంగా అంతేగాని ఈ రోజుని ఇది వేసుకుని తీరాలి అని అయితే నాకు తెలిసి అక్కడ లేదమ్మా. అందువల్ల శనికి సంబంధించిన రంగు గనక మనం అవతల వాళ్ళకి శనిని ఇచ్చినట్టు అనిపిస్తుందేమో అని శుభకార్యాలకి పెద్దగా వాడరు. ఇది సాధారణంగా నువ్వులు కూడా ఒకళ్ళు ఇస్తే ఒకళ్ళు తీసుకోరు. అవునవును, శనికి శని అధిపతి నువ్వుల మీద, అంటే నవగ్రహాలలో ఒకదానికి నువ్వులు శనికి సంబంధించినవి, అందువల్ల నువ్వులు ఇవ్వరు. ఒకవేళ నేను మా ఇంట్లో నువ్వులు పండి మీ ఇంటికి పంపించాను అనుకోండి, నేను మా పొలంలో పండి, మీరు వెంటనే ఓ రూపాయి తీసుకుని అంటే కొనుక్కున్నట్టు అయింది కానీ నా దగ్గర నుంచి మీరు దానం తీసుకున్నట్టు అవదనమాట. దానం ఇంత వ్యతిరేక భావన మనకు శనికి సంబంధించిన విషయాల్లో ఉంటే, మరి నల్లని వస్త్రాలు ఇస్తే నేను మరి నా శనిని మీకు ఇచ్చినట్టు అని అనిపిస్తుంది. ఇది సెంటిమెంట్ అంతే, ఆ సెంటిమెంట్ గా ఫీల్ అయి వద్దని అంటారు. ఎవరికైనా పెట్టేది కూడా నలుపుది పెట్టరు, శుభకార్యాలకు నలుపు వాడరు. మరి ఆ పెళ్లి కూతురికి మాత్రం బుగ్గన అలా చుక్కనే పెడతాము, కాటికి కళ్ళకి కాటుకే పెడతాము, బుగ్గన చుక్కే పెడతాము. సరే, కళ్ళకంటే కాటికి తప్ప మరొకటి కుదరదు అనుకోండి. బుగ్గన చుక్క నలుపుది ఎందుకు పెట్టాలి, ఎర్ర చుక్క ఎందుకు పెట్టట్లేదు? ఇక్కడేమో ఎర్రని బొట్టు పెట్టుకుంటామా, ఇక్కడేమో నల్ల చుక్క పెడుతున్నామా అంటే అది అక్కడ సంబంధం లేదు దానికి. కానీ చాలా మందికి ఒక సెంటిమెంట్ ఏమిటంటే నలుపు అశుభానికి అని. నలుపు ఒక రకంగా తెలుపు ఎంతగానో, నలుపు కూడా అలాగే జ్ఞానానికి సంకేతం అని చెప్తారు. అందుకే కాన్వకేషన్కి డిగ్రీ చేతికి ఇచ్చేటప్పుడు కాన్వకేషన్ డ్రెస్ ఏ రంగులో ఉంటుంది? నల్లదే ఉండేది. ఇప్పుడు లేవు కానీ పూర్వకాలం నలుపు కోట్లే ఉండేవి కాన్వకేషన్ డ్రెస్లు. ఎందుకు, నలుపు ఎందుకు అశుభం కదా, చిన్నతనంలో ఇలాంటివన్నీ వింటాం కదమ్మా విని, అయ్యో నలుపు అశుభం కదా, కాన్వకేషన్ డ్రెస్ నల్లగా ఉంది ఏమిటి వేసుకోవాలా అని అనుకుంటే అనుకున్నాం కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు అనుకుంటే పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే, అప్పట్లో ఇంకా మన విద్యా విధానం మీద పూర్తిగా ఆంగ్ల ప్రభావం ఉంది అప్పుడు, అప్పుడు చెప్పిన మాట ఏమిటంటే బ్లాక్ వాళ్ళకి ఈజ్ అ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ వెస్టర్న్స్కి, అందుకని బ్లాక్ ఇచ్చేవారు, బ్లాక్ కోట్ ఉండేది. మరి అటు వాళ్ళకేమో జ్ఞానానికి నలుపు సంకేతం, అయితే మనకేమో తెలుపు సంకేతం జ్ఞానానికి, స్వచ్ఛతకి. కానీ అందువల్ల నలుపు అన్నది అభిప్రాయ భేదాలని బట్టి మనం మంచిగా చెడుగా అన్నది ఉంటే మనం ఎక్కువగా చెడుగానే తీసుకుంటాం కనుక శుభకార్యాలలో నలుపు వాడడం ఇష్టం ఉండదు. ఆఖరికి నల్ల బెలూన్ కూడా రానీరు. అవునమ్మను, బెలూన్స్లో నలుపు ఉంటే ఇంకా చాదస్తం ఏమిటంటే ఈ రంగురంగుల బెలూన్లు ఉంటాయి కదా, చుక్కలు డిజైన్లు, వాటి మీద నల్ల చుక్కు ఉంటే కూడా పనికిరాదంట. మనం కట్టుకునేటట్టు ఎవరికన్నా పెట్టేవారు పెళ్ళిళ్ళల్లో వాటిల్లో కూడా ఉంటే నల్లని చుక్క కూడా ఉండడానికి వీల్లేదంటారు. అవును, శుభలేఖలు కూడా నల్ల సిరాతో కొట్టించరు. డార్క్ బ్లూ ఇంట్లో ఉంటాయి శుభలేఖలు, మీరు గమనించారో లేదో, బ్లాక్ ఉండదు. ఈ మధ్యకాలంలో రంగురంగులు వస్తున్నాయి అనుకోండి, బాగా థిక్గా ఉండేటటువంటి అక్షరాలతో రెడ్ మెరూన్ కూడా వస్తున్నాయి. ఏదన్నా నలుపు అయితే దూరంగానే ఉంచుతాం మనం. నలుపు మీద అది అశుభానికి సంకేతం అని, అశుభం ఏముంది అక్కడ? నిజానికి కొన్ని అశుభ కార్యాల్లో తెల్లబట్టలే వాడతారు కదా, గమనించారు? అవునమ్మా, అవును. శుభానికి తెల్లబట్టలే వాడతారు, అశుభానికి తెల్లబట్టలే వాడతాం. కానీ ఎందుకో నలుపు అంటే అశుభం అనేటటువంటి ఒక సెంటిమెంట్ ఉంది. అశుభానికన్నా కూడా నేనేమనుకుంటానంటే శనికి ప్రీతిపాత్రమైన రంగు గనక ఒకవేళ శని ఏమన్నా ప్రీతి చెంది మన దగ్గరకు వచ్చేస్తాడేమో అనేటటువంటి ఒక చిన్న బెరుకు, ఓ సందేహం మనసులో ఉందేమో అని అనుకుంటాను. దానివల్ల అది ఎలా స్ప్రెడ్ అయింది అంటారా? స్ప్రెడ్ అయింది. మీరు వ్యక్తిగతంగా మీరు భావిస్తారమ్మా? నేనేమనుకోను, నాకు అట్లాంటివి ఏం లేదు. కానీ ఇతరులకు ఇచ్చేటప్పుడు పాటిస్తే, ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్ నేను వాళ్ళకి ఏమన్నా ఉంటుందేమో, నాకైతే ఉండదు. తర్వాత రంగుల ప్రభావం కూడా ఉంటుంది మనిషికి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రంగు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగు వస్త్రాలు వేసుకున్నప్పుడు హ్యాపీగా ఉంటారు, ఒక్కొక్క రంగు వస్త్రాలు వేసుకున్నప్పుడు కొంతమంది అన్హ్యాపీగా ఉంటారు. అది అందరికీ కామన్ గా ఉంటుందని కూడా చెప్పలేము. మనిషిని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, అబ్బాయి ఈ రంగు వేసుకుంటే హాయిగా ఉంది అనిపిస్తుంది, దానికి భిన్నమైన కొన్ని వేసుకుంటే అది ఆ చీర విప్పి మామూలు బట్టలు కట్టుకున్నాక ఎంత బరువు తగ్గినట్టు ఉంటుంది. అప్పుడు ఎప్పుడు వెంటనే అనుకోం, ఎప్పుడో రియలైజ్ చేస్తాం
ఎందుకింత హాయిగా ఉంది అంటే ఆ రంగు కదా అని తర్వాత రియలైజ్ చేస్తాం. కొనుక్కునేటప్పుడు కట్టుకునేటప్పుడు ఉండదుగా. చేత అట్లాంటి ప్రభావం నలుపుది కూడా ఏమి ఉన్నట్టు నాకు తెలియదు. అంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకు ఉంటుంది అభిప్రాయం అది. ఇప్పుడు నాకు నాకు బాగానే ఉండొచ్చు, మీకు బాగుండకపోవచ్చు, ఇంకోళ్ళకి ఇంకో రంగు బాగుండొచ్చు, మరొకళ్ళకి ఇంకో రంగు నచ్చకపోవచ్చు. నచ్చటం వేరు, నప్పటం వేరు, ఉండకపోవచ్చు. కానీ నలుపు విషయంలో మరి ఎవరికన్నా అట్లా వ్యక్తిగతంగా ఉంటే ఉండాలి, కానీ ఇది పనికిరాదు అన్నదైతే శాస్త్రం ప్రకారం నాకు తెలిసిలేదు. సెంటిమెంట్ మాత్రం ఉంది బాగా. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.